Good afternoon, all of you. This is M. Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering. Today, I am explaining about what are the different types of production lathes and what is turret lathe. So, in this unit, there are different types of production lathes are available. In this production lathes, I am making and I am working of different operations should perform on these lathe machines. In this production lathes, there are so many different types of production lathes are available. I am discussing about first one, turret lathe. In this class, I am explaining about what are the types of turret lathes, what are the types of production lathes, and what is turret lathe, and what is the working principle of turret lathe, and what are the different procedure steps to be taken to run a turret lathe, and what are the different operations should perform on this turret lathe. సో ఈ ప్రొడక్షన్ లేత్లో మనకు వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్స్ ఉన్నాయండి. సో దాంట్లో ఒకటి టరెట్ లేత్. సో ఈరోజు క్లాస్లో వాట్ ఈస్ టరెట్ లేత్, వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ టరెట్ లేత్, వాట్ ఇస్ ద ప్రొసీజర్ స్టెప్స్ టు బి టేకింగ్ టు రన్ ఏ టరెట్ లేత్ అండ్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ పార్ట్స్ అండ్ టు పర్ఫామ్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఆన్ దిస్ టరెట్ లేత్. సో వీటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇన్ ప్రీవియస్ క్లాస్ ఐఎమ్ టోల్డ్ అబౌట్ వాట్ ఇస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ప్రొడక్షన్ లేత్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ లేత్? ఎ లేత్ ఈజ్ ఎ మిషన్ విచ్ రిమూవ్స్ మెటల్ ఫ్రమ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ టు ద రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్. సో లేత్ మిషన్ అనేది ఏదైనా ఒక మెటల్ నుంచి, అంటే ఏదైనా ఒక వర్క్ పీస్ నుంచి మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ మనకి కావలసిన షేప్లోకి, మనకి కావలసిన సైజులోకి, మనకి కావలసిన విధంగా ప్రొడక్ట్ని తయారు చేసుకోవడానికి యూజ్ చేసే ఒక మిషన్నే లేత్ మిషన్ అంటారండి. ఓకే, సో ఆ మెటీరియల్ రిమూవల్ అనేది డిఫరెంట్ స్టెప్స్లో అనే డిఫరెంట్ చిప్స్ రిమూవల్ ప్రాసెస్లో జరుగుతుంది. లేయర్ బై లేయర్ రిమూవ్ చేయొచ్చు, లేదు అంటే చిప్స్ రూపంలో మెటీరియల్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఓకే, లేత్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ టూల్ ఇన్ ది మెటల్ వర్కింగ్ ఇండస్ట్రీ. లేత్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ టూల్ ఇన్ ది మెటల్ వర్కింగ్ ఇండస్ట్రీ. వాట్ హీస్ టోల్డ్ ఈజ్ లేత్ మిషన్ అనేది ఏదైనా ఒక మెటల్ అండ్ మెటల్ వర్కింగ్ ఇండస్ట్రీలో కానీ, లేదంటే ఒక వర్క్షాప్లో కానీ, సో ఏమైనా పార్ట్స్ ప్రొడ్యూస్ చేయాలన్నా, ఒక మిషనింగ్ ఆపరేషన్ అనేది జరగాలి అన్నా, లేత్ మిషన్ అనేది కంపల్సరీ అని చెప్తున్నాడు. ఓకే, సో ఏ లేత్ ఆపరేట్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఏ రొటేటింగ్ వర్క్ పీస్ అండ్ ఏ ఫిక్స్డ్ కట్టింగ్ టూల్. ఏ లేత్ ఇట్ కెన్ ఆపరేట్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రొటేటింగ్ వర్క్ పీస్ అండ్ ఏ ఫిక్స్డ్ కట్టింగ్ టూల్. సో లేత్ మిషన్లో వచ్చేసరికి మన వర్క్ పీస్ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతూ ఉంటుంది, కట్టింగ్ టూల్ మాత్రం ఫిక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. అర్థమైందా? సో వర్క్ పీస్ అనేది రొటేషన్ అనేది జరుగుతుంది, ఇక్కడ కట్టింగ్ టూల్ అనేది రొటేషన్ ఏం జరగదు. లేత్ మిషన్స్లో వచ్చేసరికి వర్క్ పీస్ మాత్రం రొటేట్ అవుతుంది, కట్టింగ్ టూల్ అనేది ఫిక్స్డ్ పొజిషన్లో జస్ట్ స్లైడింగ్ మోషన్ మాత్రమే జరుగుతూ ఉంటుంది. Next one, the cutting tool is feed into that workpiece which rotates about its own axis causing the workpiece to be formed to the desired shape. The cutting tool is feed into the workpiece. Cutting tool అనేది workpiece కి ఎప్పుడైతే టచ్ అవుతుందో, ఆ వర్క్పీస్ యొక్క సర్ఫేస్ కి ఎప్పుడైతే టచ్ అవుతుందో, టచ్ అయిన వెంటనే, ఆ రొటేట్ అవుతున్న వర్క్పీస్ కి టచ్ అయిన వెంటనే మెటీరియల్ అనేది రిమూవ్ అనేది జరుగుతుంది అన్నమాట. వై బికాస్ మనం తీసుకునే కట్టింగ్ టూల్ అనేది ఏదో సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ ఆర్ మల్టీ పాయింట్ కట్టింగ్ టూల్,
ఇట్ హ్యాస్ ఏ షార్ప్ ఎండ్ ఎడ్జ్. ఆ షార్ప్ ఎండ్ ఎడ్జ్ వల్ల ఏమవుతుందంటే ఆ రొటేట్ అవుతున్న వర్క్ పీస్కి ఆ టిప్ అనేది అటాచ్ అవ్వగానే అక్కడ మెటీరియల్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అలా ఎంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ ఇవ్వాలి, ఫీడ్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ డెప్త్ ఆఫ్ కట్ అనేది మనకి జరగాలి, 1 mm ఫీడ్ ఇవ్వాలా 2 mm ఫీడ్ ఇవ్వాలా అనేది అక్కడ మనం మిషన్ సెటప్లో మిషన్ని సెటప్ చేసుకొని మనకి కావలసిన ప్రొడక్ట్ ఏ విధంగా అయితే కావాలో దాన్ని బేస్ చేసుకొని అక్కడ ఫీడ్ రేట్ అనేది ఇస్తాం అన్నమాట. విచ్ రొటేట్స్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. సో అది దాని యొక్క వర్క్ పీస్ అనేది దాని ఓన్ యాక్సిస్లో రొటేట్ అవుతూ ఉంటుంది, కాజింగ్ ద వర్క్ పీస్ టు బి ఫార్మ్డ్ టు ది డిజైర్డ్ షేప్. సో వర్క్ పీస్ అనేది తన ఓన్ యాక్సిస్లో రొటేట్ అవుతూ ఉంటుంది. కట్టింగ్ టూల్ మనం ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో సో అక్కడ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ మనకి కావలసిన షేప్లోకి మౌంట్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఒక లేత్ మిషన్ అనే దాన్ని యూజ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టెప్ టర్నింగ్ అనేది చేయాలి. సో ఆ స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ చేయాలి అంటే ఒక సాలిడ్ షాఫ్ట్ అనేది ఒకటి తీసుకున్నాను. ఆ సాలిడ్ షాఫ్ట్ని ఉపయోగించి ఒక స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ చేయాలి. సో ఆ డైమెన్షన్స్ స్పెసిఫికేషన్స్ ఎంత అనేది ఇచ్చేస్తాను, ఇచ్చేసి దానికి ఏ టైప్ ఆఫ్ కట్టింగ్ టూల్ వాడాలి ఏందనేది తీసుకొని ఆ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని సో నేను మిషన్ అనేది రన్ చేసి వర్క్ పీస్ని రొటేట్ చేస్తూ మెటీరియల్ అనేది స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేస్తూ ఉంటాను. అలా నాకు కావలసిన స్టెప్ టర్నింగ్ ఆపరేషన్ అనేది ఎంత డైమెన్షన్స్లో కావాలో అంతవరకు మనం చేసుకోవచ్చు అన్నమాట ఈ లేత్ మిషన్ మీద. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని లేత్ మిషన్ మీద పర్ఫామ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ సో వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ అ లేత్ మిషన్. సో లేత్ మిషన్ అనేది ఏ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో నువ్వు ఏదైనా లేత్ మిషన్ తీసుకోండి. సో ఆ లేత్ మిషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఆ లేత్ మిషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇట్ హోల్డ్స్ ది వర్క్ బిట్వీన్ 2 సపోర్ట్స్ కాల్డ్ సెంటర్స్. వన్ ఈజ్ లైవ్ సెంటర్ అండ్ అనదర్ వన్ ఈజ్ డెడ్ సెంటర్. దీస్ ఆర్ ది 2 మెయిన్ సెంటర్స్ ఇన్ ది లేత్ మిషన్. సో ఈ యొక్క సెంటర్స్ని బేస్ చేసుకొని వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది, అలానే వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఇట్ హోల్డ్స్ ది వర్క్ బిట్వీన్ 2 సపోర్ట్స్ కాల్డ్ సెంటర్స్. సో ఇవి ఎందుకు ఉపయోగపడతాయి, ఈ సెంటర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయా అంటే వర్క్ పీస్ని గట్టిగా హోల్డ్ చేయడానికి ఈ 2 సెంటర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. అలానే చెక్ ఆర్ ఫేస్ ప్లేట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ది వర్క్. అలానే మనం ఇక్కడ సెంటర్స్ని కాకుండా చెక్స్ని కానీ ఫేస్ ప్లేట్స్ని కూడా యూజ్ చేసి వర్క్ పీస్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. మీరు చూసినట్టయితే సమ్ లేత్ మిషన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే కొన్నిటికి చెక్స్ ఉంటాయి, 3 జా చెక్స్ ఉంటాయి, 4 జా చెక్స్ ఉంటాయి, 5 జా చెక్స్ ఉంటాయి, 6 జా చెక్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాస్ ఉంటాయి అన్నమాట, చెక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అది సైజ్ ఆఫ్ మిషన్ బట్టి మారుతూ ఉంటుంది. అలానే ఫేస్ ప్లేట్, ఫేస్ ప్లేట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ది వర్క్ పీస్. ఈ ఫేస్ ప్లేట్ని కూడా ఎందుకు యూజ్ చేస్తామయ్యా అంటే టు హోల్డ్ ది వర్క్ పీసెస్. అలానే కట్టింగ్ టూల్ ఈజ్ హెల్డ్ అండ్ సపోర్టెడ్ ఆన్ ఏ టూల్ పోస్ట్. సో ఇక్కడ కట్టింగ్ టూల్ని ఒకటి హోల్డ్ చేయాలి. జస్ట్ ఒక సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ ఒకటి తీసుకున్నాను. సో ఆ సింగిల్ పాయింట్ కట్టింగ్ టూల్ని కదలకుండా ఒకటి హోల్డ్ చేయాలి. ఆ హోల్డ్ చేయడానికి నేను మిషన్లో ఏం ఉపయోగిస్తున్నాను, దట్ ఈస్ ద టూల్ పోస్ట్. దట్ ఇస్ ద టూల్ పోస్ట్. ఆ టూల్ పోస్ట్ బై ద హెల్ప్ ఆఫ్ టూల్ పోస్ట్ ఐఆమ్ ఫిక్స్డ్ ది కట్టింగ్ టూల్ ఇన్ ద టూల్ పోస్ట్. సో ఆ టూల్ పోస్ట్ హెల్ప్ తీసుకొని నేనేం చేస్తున్నాను, కట్టింగ్ టూల్ని దాని లోపల ఇన్సర్ట్ చేసి టైట్గా ఫిక్స్ చేసేసుకుంటున్నాను. ఫిక్స్ చేసి ఏం చేస్తున్నాను, ఆ రొటేట్ అవుతున్న వర్క్ పీస్కి కట్టింగ్ టూల్ ఎప్పుడైతే అటాచ్ అవుతుందో దాని ద్వారా ఆ మెటీరియల్ అనేది స్టెప్ బై స్టెప్ మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తూ నాకు కావలసిన షేప్లోకి నేను తీసుకొని వస్తున్నాను. సో దట్ ఈస్ ద కట్టింగ్ టూల్ ఇస్ హెల్డ్ అండ్ సపోర్ట్ ఆన్ ఏ టూల్ పోస్ట్. దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ కట్టింగ్ టూల్. అండ్ మూమెంట్ ఆఫ్ ది జాబ్ ఈజ్ రొటేషన్ అబౌట్ స్పిండిల్ యాక్సిస్. సో మూమెంట్ ఆఫ్ ది జాబ్ ఈజ్ రొటేషన్ అబౌట్ స్పిండిల్ యాక్సిస్. సపోజ్ నువ్వు సెంటర్స్ తీసుకున్నావు లేదంటే చెక్స్ తీసుకున్నావు, అవి రొటేషన్ అనేది జరుగుతున్నాయి. సో అవి ఏ డైమెన్షన్లో ఇదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతూ ఉన్నాయి. సో అది ఏ డైరెక్షన్లో రొటేట్ అయితే
మనం తీసుకున్న వర్క్ పీస్ కూడా అదే డైరెక్షన్లో అదే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాను అన్నమాట. టూల్ ఈస్ ఫెడ్ అగైనెస్ట్ ది రివాల్వింగ్ వర్క్ టూల్ ఈస్ ఫెడ్ అగైనెస్ట్ ది రివాల్వింగ్ ఆఫ్ వర్క్ సో ఇక్కడ టూల్ అనేది మనకి రొటేషన్ అనేది జరగదు, జస్ట్ ఆ వర్క్ పీస్ మాత్రమే రొటేట్ అవుతూ ఉంటుంది. టూల్ని ఇక్కడ మనం స్లైడ్ మోషన్ అనేది చేసుకోవచ్చు, ఇదర్ లెఫ్ట్ ఆర్ రైట్ టూల్ని స్లైడింగ్ మోషన్ అనేది చేసుకోవచ్చు. అలానే టూల్ పోస్ట్ బై ద హెల్ప్ ఆఫ్ టూల్ పోస్ట్ని టూల్ని సమ్ యాంగిల్లో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. అర్థమైనా? ఇదర్ 10 degrees ఆర్ 20 degrees ఆర్ 30 degrees ఆర్ 90 degrees ఆర్ ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో కూడా టూల్ని మనం ఒక ఫిక్స్డ్ పొజిషన్లో పెట్టుకొని ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉండొచ్చు. అలానే మూమెంట్ ఆఫ్ ది టూల్ ఈజ్ ఎయిదర్ ప్యారలల్ టు ఆర్ ఎట్ ఎనీ ఇంక్లినేషన్ టు ది వర్క్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ది టూల్ ఈజ్ ఎయిదర్ ప్యారలల్ టు ది ఆర్ ఎనీ ఇంక్లినేషన్ టు ది వర్క్ యాక్సిస్ సో మనం తీసుకున్న వర్క్ పీస్కి కట్టింగ్ టూల్ అనేది ఎయిదర్ ప్యారలల్గా అన్నా ఉంటుంది లేదంటే పర్పెండిక్యులర్గా అన్నా ఉంటుంది. ఎయిదర్ ఇట్ షుడ్ బి ప్యారలల్ either it should be parallel either it should be parallel or at an inclination to the work axis so manam teeskunna work piece ki cutting tool anedi parallel ganna untundi ledante some angle tho anna place ayi untundannamata so manam teeskunna work piece anedi rotation avutu undi cutting tool ni some 45 degrees angle lo nen place cheyali so by the help of that tool post I'm making a 45 degrees angle. So 45 degrees angle తో నేను అక్కడ కరెక్ట్ గా 45 degrees angle తో ప్లేస్ చేసుకొని ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటాను. లేదు ఒక తీసుకున్న వర్క్ పీస్ కి పర్పెండిక్యులర్ గా కట్టింగ్ టూల్ ఉంచాలి. సో ఆ 90 degrees అనే దాన్ని పర్ఫామ్ చేస్తూ టూల్ పోస్ట్ ని అరేంజ్ చేసుకొని 90 degrees లో ప్లేస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ది టూల్ ఇస్ ఎయిదర్ parallel టు ఆర్ ఎట్ ఎనీ ఇంక్లినేషన్ టు ది వర్క్ యాక్సిస్ ఇద్దరు ప్యారలల్ గా పెట్టుకోవచ్చు లేదంటే సమ్ ఇంక్లినేషన్ ఆఫ్ యాంగిల్ అయినా ప్లేస్ చేస్తూ పెట్టుకోవచ్చు అనమాట. అలాంటి వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేత్స్? సో ఇన్ ప్రొడక్షన్ లేత్స్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేత్స్. ఓకే, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేత్స్ ఉన్నాయండి. వీటిని టూ టైప్స్ గా డివైడ్ చేశారు, టూల్ రూమ్ లేత్స్ అండ్ స్పెషల్ పర్పస్ లేత్స్. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేత్. ఆటోమేటిక్ లేత్, టరెట్ లేత్, క్యాప్స్టన్ లేత్, కంప్యూటర్ కంట్రోల్ లేత్. అలానే కంప్యూటర్ కంట్రోల్ లేత్స్ మీన్స్ ఇట్ ఈస్ ఆటోమేటిక్ లేత్స్ అండ్ సెమీ ఆటోమేటెడ్ లేత్స్. ఓకే, ఆటోమేటిక్ లేత్స్ అండ్ సెమీ ఆటోమేటిక్ లేత్స్ అంటే సిఎన్సీ మిషన్స్ కావచ్చు, ఎన్సీ మిషన్స్ కావచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ మిషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ మిషన్స్ని మనం తీసుకొని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ టోల్డ్ అబౌట్ వాట్ ఈస్ టరెట్ లేత్. వాట్ ఈస్ టరెట్ లేత్? టరెట్ లేత్ ఈస్ ది అడాప్షన్ ఆఫ్ ది ఇంజన్ లేత్ వేర్ ద టైల్ స్టాక్ ఈస్ రీప్లేస్డ్ బై ఏ టరెట్ స్లైడ్. సో మనం ఏదైనా నార్మల్ సపోజ్ ఒక ఇంజన్ లేత్ తీసుకున్నాను, సో ఆ ఇంజన్ లేత్ను మనం తీసుకున్నట్లయితే దానికి ఒక హెడ్ స్టాక్ ఉంటుంది, దానికి ఒక టైల్ స్టాక్ ఉంటుంది, కింద బెడ్ ఉంటుంది, అలానే ఒక మోటార్ నుంచి కనెక్షన్ ఆఫ్ గేర్స్ ఉంటాయి, అంటే స్పీడ్ చేంజ్ చేసుకోవడానికి గేర్స్ అనేవి ఉంటాయి. సో దీస్ ఆర్ ది మేజర్ కాంపోనెంట్స్ ఇన్ ఇంజన్ లేత్. ఓకే, అలానే టరెట్ లేత్ మనం తీసుకుంటే ఈ టరెట్ లేత్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంజన్ లేత్ అండ్ టరెట్ లేత్? ఇట్ ఈస్ దేర్ ఇన్ టరెట్ లేత్ ఇట్ హ్యాస్ ఎన్ నో టెయిల్ స్టాక్. సో ఈ టరెట్ లేత్తో వచ్చేసరికి మనకి టైల్ స్టాక్ అనేది ఉండదండి. ఈ టైల్ స్టాక్ ప్లేస్లో మనకి ఏముంటుందా అంటే టరెట్ స్లైడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇట్ షుడ్ బి స్లైడింగ్ మోషన్ ఆఫ్ ది టరెట్ లేత్ మిషన్. సో ఈ టరెట్ లేత్ మిషన్లో హెడ్ స్టాక్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, అక్కడ నుంచి స్పీడ్స్ అనేవి చేంజ్ చేసుకోవడానికి గేర్స్ ఉంటాయి, అక్కడ నుంచి హెడ్ స్టాక్ ఉంటుంది. ఆ హెడ్ స్టాక్ తర్వాత టైల్ స్టాక్ ప్లేస్లో మాత్రం టరెట్ స్లైడింగ్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంజన్ లేత్ అండ్ టరెట్ లేత్. టూల్ పోస్ట్ ఆఫ్ ది ఇంజన్ లేత్ ఈస్ రీప్లేస్డ్ బై ఏ క్రాస్ స్లైడ్ విచ్ కెన్ హోల్డ్ నంబర్ ఆఫ్ టూల్స్. టూల్ పోస్ట్ ఆఫ్ ది ఇంజన్ లేత్ ఈస్ రీప్లేస్డ్ బై ది ఏ క్రాస్ స్లైడ్ విచ్ కెన్ హోల్డ్ ది నంబర్ ఆఫ్ టూల్స్. సో ఇంజన్ లేత్లో అయితే మనకి టూల్ పోస్ట్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ టూల్ పోస్ట్ ఏమైనా ఉంటుందంటే ఈ టూల్ పోస్ట్లో
ఏదైనా ఒక కట్టింగ్ టూల్ మాత్రమే ప్లేస్ చేసుకోవడానికి స్పేస్ ఉంటుంది అన్నమాట. బట్ క్రాస్ స్లైడ్, ఈ క్రాస్ ఈ టూల్ పోస్ట్ ప్లేస్లో మనం టరెట్ లెత్తలో వచ్చేసరికి క్రాస్ స్లైడింగ్ యూజ్ చేస్తామని చెప్తున్నాడు. ఈ క్రాస్ స్లైడ్ ఎందుకు యూజ్ అవుతున్నాయంటే, విచ్ క్యాన్ హోల్డ్ ది నంబర్ ఆఫ్ టూల్స్, విచ్ క్యాన్ హోల్డ్ ది నంబర్ ఆఫ్ టూల్స్. సో ఈ క్రాస్ స్లైడ్లో మనం నంబర్ ఆఫ్ టూల్స్ని మనం హోల్డ్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఈ టూల్ పోస్ట్ ప్లేస్లో టూల్ పోస్ట్ని రీప్లేస్ చేసి అక్కడ క్రాస్ స్లైడ్ అనే ఒక పార్ట్ని పెడుతున్నాడు. ఆ పార్ట్లో మనం నంబర్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? సో దట్ ఈస్ అ టరెట్ లేత్. సో యూ కెన్ అబ్జర్వ్, యూ కెన్ అబ్జర్వ్ ది డయాగ్రామ్. దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది టరెట్ లేత్. దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ టరెట్ లేత్. యూ కెన్ అబ్జర్వ్ ది డిఫరెంట్ పార్ట్స్ ఇన్ టరెట్ లేత్. ఓకే, ఫస్ట్ వన్ స్పిండిల్ స్పీడ్ సెలెక్టర్. స్పిండిల్ స్పీడ్ సెలెక్టర్, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ స్పీడ్ ఐఎమ్ గెటింగ్ ఇన్ దట్ టరెట్ లేత్ మిషన్. సో నాకు ఎంత అమౌంట్ ఆఫ్ స్పీడ్ అనేది కావాలి, ఎంత అమౌంట్ ఆఫ్ స్పీడ్తో లేత్ మిషన్ అనేది రన్ అవ్వాలి. సో దట్ ఈస్ ద స్పిండిల్ స్పీడ్ సెలెక్టర్. అండ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్, ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ రివర్స్ డైరెక్షన్. ఫార్వర్డ్లో రొటేషన్ అవ్వాలా, రివర్స్లో రొటేషన్ అవ్వాలా, అంటే టూ డైరెక్షన్స్లో రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది వర్క్ పీస్ అనేది. అలానే స్టాప్ రాడ్, స్టాప్ రాడ్ మీన్స్ టు స్టాప్ ద వర్క్, వర్క్ అనేది స్టాప్ చేయడానికి ఒక స్టాప్ రాడ్ అనేది ఇచ్చాడు. అలానే ఫీడ్ షాఫ్ట్, ఫీడ్ షాఫ్ట్ అనేది ఎందుకంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది ఇవ్వాలి, కట్టింగ్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ డెప్త్ ఆఫ్ కట్ అనేది మనకి జరగాలి, 1 mm జరగాల, 2 mm జరగాల, 3 mm, అది మనకి ఎలా తెలుస్తుంది? ఓకేనా? సపోజ్ మీకు ఒక 50 mm డయామీటర్ ఉన్న షాఫ్ట్ ఇచ్చేసి దాన్ని 30 mm డయామీటర్ ఉన్న షాఫ్ట్గా కన్వర్ట్ చేయమన్నాను. సో నువ్వు ఎంత 20 mm రిమూవ్ చేస్తున్నావు, సో 20 mm రిమూవ్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ అనేది ఇస్తున్నావు. సో దట్ ఈస్ ద ఫీడ్ షాఫ్ట్ అండ్ లాంగిట్యూడినల్ ఫీడ్ లివర్. సో అక్కడ ఫీడ్ షాఫ్ట్కి కంట్రోల్ చేయడానికి లాంగిట్యూడినల్ ఫీడ్ లివర్ కూడా ఒకటి ఉంటుంది. అలానే క్యారేజ్ హ్యాండ్ వీల్. సో ఆ హ్యాండ్ వీల్ని రొటేట్ చేస్తూ వర్క్ పీస్ మీద ఉన్న వర్క్ పీస్ మెటీరియల్ అనేది, వర్క్ పీస్ యొక్క మెటీరియల్ అనేది రిమూవ్ చేయడానికి ఆ హ్యాండ్ వీల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. క్రాస్ స్లైడ్ హ్యాండ్ వీల్, క్యారేజ్ హ్యాండ్ వీల్, ఇక్కడ 2 హ్యాండ్ వీల్స్ ఉంటాయి, క్యారేజ్ హ్యాండ్ వీల్ అండ్ క్రాస్ స్లైడ్ హ్యాండ్ వీల్. ఓకే, సో అలానే క్రాస్ ఫీడ్ లివర్, క్రాస్ ఫీడ్ లివర్ కూడా ఉంటుంది అన్నమాట. ఫీడ్ సెలెక్టర్స్, సో ఎంత అమౌంట్ ఆఫ్ ఫీడ్ ఇవ్వాలి, ఆ ఫీడ్ సెలెక్టర్స్ ఉంటాయి. అలానే క్యాప్స్టన్ వీల్, క్యాప్స్టన్ వీల్ మీన్స్ అక్కడ స్లైడింగ్ మోషన్ ఉంటుందని చెప్పాను. స్లైడింగ్ మోషన్, స్లైడ్ స్లైడింగ్ మోషన్ కోసం మనకి క్యాప్స్టన్ వీల్ అనేది ఒకటి అరేంజ్ చేశాడు. అలానే టరెట్ స్టాప్స్, సో ఆ స్లైడింగ్ మోషన్ని ఆపాలంటే అక్కడ టరెట్ స్టాప్. అలానే ర్యామ్ అనేది అక్కడ మూవ్ అవుతూ ఉంటుంది. హెక్సాగాన్ టరెట్, స్క్వేర్ టరెట్. సో ఇక్కడ మనకి హెడ్ స్టాప్ వచ్చేసరికి స్క్వేర్ టరెట్ ఉంది, హెక్సాగాన్ టరెట్ స్లైడింగ్ మోషన్లో. అర్థమైందా? సో ఇక్కడ టూల్ పోస్ట్ ప్లేస్లో ఏమైందా అంటే మనకి రీప్లేస్ అయ్యి క్రాస్ స్లైడ్ అనేది ఒకటి, ఇక్కడ క్రాస్ స్లైడ్ హ్యాండ్ వీల్ ఉంది చూడండి, ఈ క్రాస్ స్లైడ్ హ్యాండ్ వీల్ ద్వారా మనం నెంబర్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ని హోల్డ్ చేసి ఆపరేషన్స్ అనే వాటిని పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు అన్నమాట. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది టరెట్ లేత్ మిషన్. ఓకే, హౌ యూ షుడ్ మ్యానుఫ్యాక్చర్ దిస్ టరెట్ లేత్ మిషన్. అసలు ఈ టరెట్ లేత్ మిషన్ని ఎలా తయారు చేస్తారు, వాట్ ఆర్ ది డిఫరెంట్ స్టెప్స్ టు బి టేకింగ్ టు మ్యానుఫ్యాక్చర్ దిస్ టరెట్ లేత్, అసలు ఈ టరెట్ లేత్ మిషన్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, అసలు ఎలా తయారు చేశాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ షుడ్ పర్ఫామ్ ఆన్ దిస్ టరెట్ లేత్? ఇట్ ఈస్ టర్నింగ్ ఆపరేషన్, బోరింగ్ ఆపరేషన్, డ్రిల్లింగ్, కట్టింగ్, ఫేసింగ్, థ్రెడ్ కట్టింగ్, ఓకే, ఫినిషింగ్ ఆపరేషన్. సో మెనీ ఆపరేషన్ షుడ్ పర్ఫామ్ ఆన్ దిస్ టరెట్ లేత్ మిషన్. బట్ హౌ వీ మ్యానుఫ్యాక్చర్ దిస్ టరెట్ లేత్ మిషన్, అసలు ఈ టరెట్ లేత్ మిషన్ని ఎలా తయారు చేశారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ మెయిన్ పార్ట్స్ ఇన్ టరెట్ లేత్ మిషన్. వన్ ఈజ్ బెడ్ అండ్ హెడ్ స్టాప్ అండ్ స్లైడింగ్ మోషన్ అండ్ అనదర్ వన్ ఈజ్ క్యారేజ్. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్. సో ఇన్ దీస్ డిఫరెంట్ పార్ట్స్ బై యూజింగ్ దట్ క్యాస్టింగ్ మెథడ్ వీ షుడ్ మ్యానుఫ్యాక్చర్ దీస్ we should manufacture these
ప్రొడక్ట్స్. సో క్యాస్టింగ్ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఈ డిఫరెంట్ పార్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మేక్ ఏ డిజైన్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. సో ఈ టరెట్ లేత్ మిషన్ని తయారు చేయాలంటే ఫస్ట్ మనకి ఏ ఏ పార్ట్స్ కావాలి, మొత్తం ఎన్ని పార్ట్స్ కావాలో ఆ పార్ట్స్ అన్నిటినీ డిజైన్ చేసుకొని ఆఫ్టర్ దట్ కంప్లీషన్ ఆఫ్ డిజైన్, సో ఆ డిజైన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ గివ్ టు దట్ డిజైన్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్. సో ఆ డిజైన్ ఏం చేస్తాం, మనం మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తాం. సో ఆ డిపార్ట్మెంట్లో ఏం చేస్తారా అంటే వాళ్ళు డైమెన్షన్స్, ఆ స్పెసిఫికేషన్స్ మొత్తం తీసుకొని ఏ టైప్ ఆఫ్ మెటీరియల్, వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ యూజింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ద టరెట్ లేత్ మిషన్, సో ఆ టరెట్ లేత్ మిషన్కి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేశాడు, సో మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసి ఈ లేత్ మిషన్ తయారు చేయాలి, సో ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ తీసుకొని క్యాస్టింగ్ ప్రొసీజర్ ద్వారా కొన్ని ఈ మిషన్లో కొన్ని అంటే మెయిన్ మెయిన్ పార్ట్స్, బెడ్ కానీ, హెడ్ స్టాక్ కానీ, క్యారేజ్ కానీ, సో ఇలా డిఫరెంట్ పార్ట్స్ని క్యాస్టింగ్ ప్రొసీజర్ ద్వారా డైరెక్ట్గా తయారు చేస్తారన్నమాట. సో తయారు చేసిన వాటిని మళ్ళీ నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మిషనింగ్ ప్రాసెస్ ద్వారా కొంచెం సర్ఫేస్ ఫినిషింగ్ కానీ, స్మూత్నెస్ కానీ రావడానికి ఇస్తారనమాట. అలానే సమ్ స్మాల్ ఎక్విప్మెంట్, స్మాల్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట, క్యారేజ్ కానీ, క్రాస్ స్లైడ్స్ కానీ, ఓకే, క్యాప్స్టన్ వీల్ కానీ, క్రాస్ ఫీడ్ లివర్స్ కానీ. సో ఇవన్నీ ఎలా చేస్తారంటే మిషనింగ్ ప్రాసెస్ ద్వారా, అంటే సిఎన్సి మిషన్స్ యూజ్ చేసి కానీ, లేదంటే డిఫరెంట్ మిషనింగ్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. సో మన అంటే రా మెటీరియల్ తీసుకొని మిషనింగ్, అంటే స్టెప్ బై స్టెప్ మెటీరియల్ అనేది రిమూవ్ చేసి, సపోజ్ ఇక్కడ ఒక హ్యాండ్ వీల్ అనేది ఉంది, సో ఈ హ్యాండ్ వీల్ నేను తయారు చేయాలంటే ఆ రౌండ్ షేప్లో ఉన్న ఒక ఐరన్ వీల్ అనేది తీసుకుంటాను. సో మిషనింగ్ ఆపరేషన్ ద్వారా, అంటే మెటీరియల్ని రిమూవ్ చేస్తూ ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని నేను ప్రొడ్యూస్ చేయొచ్చు అన్నమాట. ఇలా డిఫరెంట్ స్టెప్స్ ద్వారా, డిఫరెంట్ క్యాస్టింగ్ ప్రొసీజర్ ద్వారా, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ ద్వారా ఈ పార్ట్స్ అన్నిటిని ప్రొడ్యూస్ చేస్తారు. ఇలా పార్ట్స్ అన్ని తయారు చేసిన తర్వాత ఫైనల్లీ దే విల్ గివ్ టు ది అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్. సో అసెంబ్లింగ్ డిపార్ట్మెంట్లో ఏమవుతున్నాయంటే ఈ పార్ట్స్ అన్నిటినీ కలిపి ఒక లేత్ మిషన్గా తయారు చేస్తారు. అర్థమైందా? స్టెప్ బై స్టెప్, ఫస్ట్ బెడ్ ఫిక్స్ చేస్తారు, దాని తర్వాత ఇంకో కాంపోనెంట్, దాని తర్వాత ఇంకో కాంపోనెంట్, ఇలా మొత్తం అన్ని కాంపోనెంట్స్ని ఫిక్స్ చేసి ఫైనల్గా ఈ విల్ మేక్ ఏ వన్ టరెట్ లేత్ మిషన్. అర్థమైందా? సో దీస్ ఆర్ ది డిజైన్ స్టెప్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్స్ అండ్ ప్రొడక్షన్ స్టెప్స్ టు బి టేకింగ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ది టరెట్ లేత్ మిషన్. ఓకే, అలానే ఈ టరెట్ లేత్ మిషన్ మీద వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ షుడ్ పర్ఫామ్, ఏ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తూ ఉంటారు. కట్టింగ్ ఆపరేషన్స్ ఆన్ ది సేమ్ వర్క్ పీస్, సో ఒక వర్క్ పీస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా మనం పర్ఫామ్ చేయొచ్చండి. దట్ ఈస్ ద టర్నింగ్ ఆపరేషన్, బోరింగ్ ఆపరేషన్, డ్రిల్లింగ్ ఆపరేషన్, థ్రెడ్ కట్టింగ్ ఆపరేషన్, ఫేసింగ్ ఆపరేషన్. దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్స్ వీ కెన్ పర్ఫామ్ ఆన్ దిస్ టరెట్ లేత్ మిషన్. సో టరెట్ లేత్స్ ఆర్ వెరీ వర్సటైల్. టైప్స్ ఆఫ్ టరెట్ లేత్స్, ర్యామ్ టైప్ అండ్ సాడిల్ టైప్. సో ఇన్ టరెట్ లేత్ మిషన్ దెర్ ఇస్ టూ టైప్స్ ఆఫ్ టరెట్ లేత్ మిషన్స్, వన్ ఇస్ ర్యామ్ టైప్ అండ్ సాడిల్ టైప్. మీరు ఇక్కడ టెయిల్ స్టాక్ ప్లేస్లో మనం టరెట్ స్లైడ్ అనే దాన్ని ప్లేస్ చేసామని చెప్తున్నాడు. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ర్యామ్ టైప్కి సాడిల్ టైప్కి ఇక్కడ ర్యామ్ ఉంటుంది కాబట్టి దీన్ని ర్యామ్ టైప్ అంటారు. అదే ఈ ర్యామ్ ప్లేస్లో మనకి సాడిల్ అనేది ఉంటే దాన్ని సాడిల్ టైప్ అంటారు అన్నమాట. ఓకే, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ర్యామ్ టైప్ అండ్ సాడిల్ టైప్? ఇట్ ఈస్ ర్యామ్ స్లైడ్స్ ఇన్ ఏ సపరేట్ బేస్ ఆన్ ది సాడిల్. సో ర్యామ్ అనేది బేస్ మీద సపరేట్గా మూవ్ అవుతుంది అని చెప్తున్నాడు. అలానే సాడిల్ టైప్ మోర్ హెవీలీ కన్స్ట్రక్టెడ్, యూజ్ టు మెషిన్ లార్జ్ వర్క్ పీసెస్. సో ఈ సాడిల్ టైప్ని ఎక్కడ యూజ్ చేస్తారా అంటే హై అమౌంట్ ఆఫ్ లార్జ్ వర్క్ పీసెస్, వెరీ లార్జ్ వర్క్ పీసెస్ని హోల్డ్ చేసి దాని మీద మిషనింగ్ ఆపరేషన్ ఏదైనా చేయాలి అంటే ఈ సాడిల్ టైప్ని యూజ్ చేసి మిషనింగ్ ఆపరేషన్ అనేది చేస్తాము అని చెప్తున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ది టరెట్ లేత్ మిషన్. దీస్ ఆర్ ది డిఫరెంట్ పార్ట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది టరెట్ లేత్ మిషన్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ ఆపరేషన్స్ ఆర్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ ది టరెట్ లేత్ మిషన్. ఓకే, యూ కెన్ సీ దెర్ ఈస్ ఎ క్రాస్ స్లైడ్. ఇన్ దిస్ క్రాస్ స్లైడ్, ఇన్ దిస్ టరెట్ లేత్ మిషన్ దెర్ ఈస్ నో టూల్ పోస్ట్. Okay, there is no tool post. It has a cross slide. In that cross slide, different types of cutting tools should be held on this cross slide. So,
మనకి ఇక్కడ ఈ టరెట్ టేత్ మిషన్ లో టూల్ పోస్ట్ అనేది ఉండదు. ఈ టూల్ పోస్ట్ ప్లేస్ లో క్రాస్ స్లైడ్ అనేది రీప్లేస్ చేస్తాము. ఈ క్రాస్ స్లైడ్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ని హోల్డ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో వాట్ హీ షోస్ ద డయాగ్రమ్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ ఈ షుడ్ హోల్డింగ్ ఆన్ ద క్రాస్ స్లైడ్. ఓకే, సో ఆ క్రాస్ స్లైడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కట్టింగ్ టూల్స్ ని హోల్డ్ చేస్తున్నట్టు చూపిస్తున్నాడు. వన్ ఈస్ డ్రిల్లింగ్ అండ్ టర్నింగ్ అండ్ బోరింగ్ రీమింగ్ ఆపరేషన్ అండ్ డ్రిల్లింగ్ ఆపరేషన్ మల్టీ టూత్ కట్టర్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ కట్టింగ్ టూల్స్ ఈస్ ప్లేసింగ్ ఇన్ దట్ క్రాస్ స్లైడ్. ఓకే, సో దీస్ మెషిన్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ అవుట్ మల్టిపుల్ కట్టింగ్ ఆపరేషన్స్ ఆన్ ది సేమ్ వర్క్ పీస్. సో ఒకే వర్క్ పీస్ మీద ఈ టరెట్ లేత్ మిషన్ లో ఏం చేయొచ్చా, ఈ టరెట్ లేత్ మిషన్ లో ఏం చేయొచ్చాయంటే ఒకే వర్క్ పీస్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనే వాటిని పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సపోజ్ నేను సర్క్యులర్ ప్లేట్ అనేది ఒకటి తీసుకున్నాను, ఆ ప్లేట్ మీద నాకు హోల్స్ వేయాలి, అలానే రీమింగ్ ఆపరేషన్ వేయాలి, అలానే టర్నింగ్ ఆపరేషన్ వేయాలి, అర్థమైంద, అక్కడ మళ్ళీ డ్రిల్లింగ్ ఆపరేషన్ వేయాలి, మల్టీ టూత్ కట్టింగ్ ఆపరేషన్. సో ఇలా ఒక ప్లేట్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ నేను పర్ఫామ్ చేయాలి అంటే సో ఈ టరెట్ లేత్ మిషన్ ద్వారా మనం పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సెవెరల్ కట్టింగ్ టూల్స్ ఆర్ మౌంటెడ్ ఆన్ ఏ టెట్రా పెంటా ఆర్ హెక్సాగనల్ టరెట్ విచ్ రీప్లేసెస్ ది టైల్ స్టాక్. దీస్ టూల్స్ కెన్ బి ర్యాపిడ్లీ బ్రాట్ ఇన్ టు యాక్షన్ అగైన్స్ ది వర్క్ పీస్ వన్ బై వన్ ఇండెక్సింగ్ ది టరెట్. ఓకే, దీస్ టూల్స్ కెన్ బి ర్యాపిడ్లీ బ్రాట్ ఇన్ టు ది యాక్షన్ అగైన్స్ ది వర్క్ పీస్ వన్ బై వన్ ఇండెక్సింగ్ ది టరెట్. సో ర్యాపిడ్గా ఒకదాని తర్వాత ఒకటి మూవ్ అవుతాయి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆపరేషన్స్ కట్టింగ్ టూల్స్ అన్నీ ఒకేసారి రొటేట్ అయినా బట్ ద కట్టింగ్ వర్క్ పీస్ మాత్రం కట్టింగ్ టూల్ అనేది ఏదో ఒకటి మాత్రమే టచ్ అయి ఉంటుంది. సో అందువల్ల ఒక ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద కంపారిజన్ బిట్వీన్ ది టరెట్ అండ్ ఇంజన్ లేత్. టరెట్ అండ్ ఇంజన్ లేత్, సారీ టరెట్ అండ్ క్యాప్స్టన్ లేత్. సో ఇన్ ద టరెట్ లేత్ ఇట్ హ్యాస్ ఏ రిలేటివ్లీ మోర్ రోబస్ట్ అండ్ హెవీ డ్యూటీ మిషన్స్ వర్క్ ఆన్ చెకింగ్ టైప్ జాబ్స్ హెల్డ్ ఇన్ క్విక్ యాక్టింగ్ చెక్స్. క్యాప్స్టన్ లేత్ జనరల్లీ డీల్ విత్ షార్ట్ అండ్ లాంగ్ రాడ్ టైప్ బ్లాంక్స్ హెల్డ్ ఇన్ కలెక్ట్. ద హెవీ టరెట్ బీయింగ్ మౌంటెడ్ ఆన్ ది సాడిల్ విచ్ డైరెక్ట్లీ స్లైడ్స్ విత్ ద లార్జెస్ట్ స్ట్రోక్ లెంత్ ఆన్ ది మెయిన్ బెడ్. ఇన్ క్యాప్స్టన్ లేత్ ద టరెట్ travels with the limited stroke length within a saddle type guide block called auxiliary bed which is clamped on the main rod. So ఒక టరెట్ లేత్ కి మనం తీసుకుంటే డిఫరెంట్ యాక్సిస్ అనేవి ఉంటాయి అని చెప్పాము. టరెట్ లేత్కి ఒక యాక్సిస్ ఉంటుంది, క్యాప్స్టన్ లేత్కి ఒక యాక్సిస్ ఉంటుంది, వాటిని బేస్ చేసుకొని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ది కంపారిజన్ ఆఫ్ ది టరెట్ అండ్ క్యాప్స్టన్ లేత్. So what is the pictorial view of the turret lathe? It is, so this is the turret lathe machine picture. So turret lathe anedi manaku chudataniki ila untund anamata, adhamainda. So turret slide anedi untundi, a cross slide lo vache sariki different tools ni manam hold cheyadaniki use avutundi. So this is the cross slide. In this cross slide different tools should hold the క్రాస్ లైట్. ఇక్కడ వచ్చేసరికి చెక్ ఉందమ్మా మనకి, ఇది హెడ్ స్టాక్. ఈ హెడ్ స్టాక్ దగ్గర చెక్ ఉంది. ఈ చెక్ లో ఏం చేస్తామంటే మనం ఏదైతే వర్క్ పీస్ ఉందో ఆ వర్క్ పీస్ ను హోల్డ్ చేయడానికి ఈ చెక్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. ఇక్కడ ఫీడ్ కంట్రోల్ వీల్ ఉంది, అలానే క్రాస్ ఫీడ్ హీల్ అనేది ఉంది, ఇక్కడ హ్యాండ్ వీల్స్ ఉన్నాయి చూడండి. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ హ్యాండ్ వీల్స్ టు రన్ ఏ టరెట్ లేత్ మిషన్. ఓకే, అలానే వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ టరెట్ లేత్? గ్రేటర్ ప్రొడక్షన్ ఓవర్ ఏ గివెన్ పీరియడ్. సో మనం ఇచ్చిన టైంలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు. మనకి ఎంత అమౌంట్ ఆఫ్ టైం అనేది ఇచ్చాడో ఆ టైంలో కరెక్ట్గా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాడు. సపోజ్ వన్ డేలో నేను ఒక 1000 పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే సో ఆ మిషన్ మీద ఎన్ని పార్ట్స్ అవుతాయో మనకు ముందే అంచనా అనేది ఉంటుంది అన్నమాట. సో ఇన్ దట్ గ్రేటర్ ప్రొడక్షన్ ఓవర్ ఏ గివెన్ పీరియడ్, ఇచ్చిన టైంలో ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. మోర్ ఎకానమీ ఇన్ ఫ్లోర్ స్పేస్, సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్పేస్ కూడా ఆక్యుపై చేయదు. సో మిషన్ ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది తీసుకుంటుందో అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఏరియా ఇట్ షుడ్ టేక్ అన్ టు ఎకానమీ ఆఫ్ దట్ ఫ్లోర్ స్పేస్ టు ఇంప్రూవ్ ద యాక్యురసీ.
యాక్యురసీ అనేది కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. యాక్యురసీ అనేది కూడా టారెట్ లెత్తు ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. ఫ్లోర్ స్పేస్ మెయింటెనెన్స్ అండ్ ఇన్వెంటరీ రిక్వైర్మెంట్స్ ఆర్ రెడ్యూస్. సో ఫ్లోర్ స్పేస్ యొక్క మెయింటెనెన్స్ అనేది తగ్గించవచ్చు, రిక్వైర్మెంట్స్ని కూడా తగ్గించుకోవచ్చు అని చెప్తున్నాడు. మోర్ కన్సిస్టెంట్లీ యాక్యురేట్ వర్క్ దెన్ టారెట్స్. సో యాక్యురేట్ వర్క్ మనకి కరెక్ట్ డైమెన్షన్స్ ఎలా అయితే ఇచ్చారో ఆ డైమెన్షన్స్ బేస్ చేసుకొని కరెక్ట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయొచ్చు ఈ యొక్క టరెట్ లేదు మీద అని చెప్తున్నాడు. మోర్ కాన్స్టెంట్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్, స్క్రాప్ లాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై రెడ్యూసింగ్ ఆపరేటింగ్ ఎర్రర్. ఇక్కడ ఏంటంటే స్క్రాప్ అనేది ఎప్పుడు తగ్గుతున్నాయా అంటే అతని ఆపరేటర్ అనేవాడు మిస్టేక్స్ ఎప్పుడైతే చేయకుండా ఉంటాడో అప్పుడే స్క్రాప్ అనేది తగ్గుతుంది. ఆపరేటర్ అనేవాడు మిస్టేక్స్ చేస్తే ఏమవుతుందంటే స్క్రాప్ రేట్ అనేది పెరుగుతుంది. సపోజ్ మన 2 mm తీయాల్సిన చోట అతను 3 mm 4 mm తీస్తే అక్కడ మెటీరియల్ అనేది వేస్ట్ అవుతుంది. సో స్క్రాప్ లాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై రెడ్యూసింగ్ ది ఆపరేటింగ్ ఎర్రర్. ఆపరేటర్స్ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే స్క్రాప్ రేట్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నాడు. డ్యూరింగ్ మిషన్ ఆపరేటర్, ఆపరేటర్ ఈజ్ ఫ్రీ టు ఆపరేట్ అనదర్ మిషన్, కెన్ ఇన్స్పెక్ట్ కంప్లీటెడ్ పార్ట్స్ డ్యూరింగ్ మిషన్ ఆపరేషన్. మిషన్ అనేది ఆపరేషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఫ్రీ టు ఆపరేట్ అనదర్ మిషన్ ఆఫ్ ది ఆపరేటర్. ఆపరేటర్ అనేవాడు ఇంకొక మిషన్ని కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది టరెట్ లేక్. సో థ్యాంక్ యూ గైస్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ లేయర్ అండ్ దిస్ ఈస్ ది వర్కింగ్ ప్రిన్సిపుల్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ ది టరెట్ లేయర్. ఇన్ దిస్ టరెట్ లేయర్ దెర్ ఈస్ ఏ డిఫరెంట్ పార్ట్స్ అండ్ డిఫరెంట్ ఆపరేషన్ షుడ్ పర్ఫామ్ ఆన్ దిస్ టరెట్ లేయర్. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది క్యాప్స్టన్ లేయర్. ఇన్ దిస్ ఇన్ ద క్యాప్స్టన్ లేయర్ వాట్ ఆర్ ది పార్ట్స్ ఇన్వాల్వ్, వాట్ ఆర్ ది డిఫరెంట్ ఆపరేషన్ షుడ్ పర్ఫామ్ ఆన్ దట్ క్యాప్స్టన్ లేయర్. సో దీస్ టాపిక్స్ ఐ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్. ఓకే థ్యాంక్ యూ గైస్.